ఇందుకోసం ఇక్కడి రైతులను ఓ గ్రోవర్ గ్రూప్గా ఏర్పాటు చేసి రైతు సాధికారత సంస్థ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి బెల్లాన్ని పంపించే ఏర్పాట్లు శరవేగంగా ఈవేళ ఏమనుకుంటాను మాకు ఉత్సాహంగా ఉంది, బెల్లం తిరుపతికి వెళ్తుందంటే మాకు ఇప్పుడు ఉత్సాహం పెరిగింది రైతుల్లో. ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఇక్కడి రైతులకు టీటీడీ అధికారులు అవగాహన కల్పించారు. చెరకు పంట వేసిన మొదలు బెల్లం తయారీ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీటీడీ ఒప్పందం ప్రకారం మార్కెట్ రేట్ లేదా మద్దతు ధర కంటే 10 నుంచి 15% ఎక్కువ ధర అందచేయనున్నట్లు వివరించారు. స్థానిక వ్యవసాయ అధికారులు సైతం ఇదొక మంచి అవకాశంగా భావించి చెరకు రైతులకు మద్దతు అందిస్తున్నారు. వాళ్ళు మాకు ప్రోత్సాహంగా మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే 10 నుండి 15% ఎక్కువ ఇవ్వడానికి మాతో ఒక్కొక్క ఉత్పత్తి సంఘం అంటే 10 నుండి 12 మంది వరకు రైతులని ఉత్పత్తి సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళ నుండి కొన్ని బాండ్స్ మేము కట్టించుకొని ఉత్పత్తినేమో వాళ్ళకి అవజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు 104 టన్నులు అందే మనిషి వాళ్ళు చెప్పారు, కానీ మా గ్రామం నుండి ఇంకా ఎక్కువగానే ఈ బెల్లం ఉత్పత్తులని క్వాలిటీతో కూడుకున్నటువంటివి. శ్రీకాకుళం జిల్లాలో బెల్లం పండిస్తారు, మాపగాం ఏరియా పండిస్తారు, పాలకొండ సైడ్ పండిస్తారు, ఆయన మంగళాపురం సైడ్ పండిస్తారు, కానీ ఈ నిమ్మతుర్లవాడ బౌండరీ మీద పెరిగినటువంటిది క్వాలిటీతో తయారవుతుంది. అది మా గొప్పతనం కంటే మా సాయిల్ గొప్పతనం అనేసి మేము చెప్తాం. అత్యంత ప్రముఖమైన దేవాలయం, ప్రపంచంలోనే పేరొందిన దేవాలయము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడి నుంచి బెల్లాన్ని స్వీకరించడం మాకు కొంచెం గర్వకారణంగా, ఈ గ్రామానికి మరి ఇక్కడ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది. 104 టన్నుల బెల్లాన్ని తీసుకుంటామని వారు తెలిపారు. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంకే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా బెల్లాన్ని సప్లై చేసేందుకు వీరి సిద్ధంగా రైతులు అనేవి ఉన్నారు. ఇక్కడ నుంచి భక్తులంతా ఎంతో పవిత్రంగా భావించే టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డూలో శ్రీకాకుళం జిల్లా బెల్లం ఉండడం తమ అదృష్టంగా భావిస్తామని ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.